నమస్తే. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారం ఇవ్వాలి, వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదనిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం, అన్ని మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివిటీ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుడ్ న్యూస్ సెంటర్ చూసేద్దాం. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. టీటీడీ బోర్డు నిర్ణయంతో రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి దర్శనం టికెట్ల సంఖ్యను 100 నుంచి 200కు పెంచారు. ఎయిర్పోర్ట్ కరెంట్ బుకింగ్ లో శ్రీవాణి టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ ఉన్న భక్తులు మాత్రమే వీటిని జారీ చేస్తారు. రేణిగుంట విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్ లో భక్తులు టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. విమాన ప్రయాణికుల బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్ లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లను జారీ చేస్తారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుంచి 800కు తగ్గించారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్స్ ను జారీ చేస్తారు. ఈ విధానం ఇవాళ నుంచి అమల్లోకి రాబోతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా కోరడమైంది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విక్రయించే టికెట్ల సొమ్మును శ్రీవాణి ఖజానాకు జమ చేయాలంటూ ఇప్పటికే టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ కు సంబంధించి కళ్యాణ ఉత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ 2025 ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఆన్లైన్ లో రిలీజ్ చేసింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను కూడా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో రిలీజ్ చేయబోతుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఫిబ్రవరి నెల ఆన్లైన్ కోటాను కూడా రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు అధికారులు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఫ్రీగా ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో రిలీజ్ చేయబోతుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇన్నెల 27న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో రిలీజ్ చేయబోతుంది. తిరుమల తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కోటాను కూడా ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు. ఏపీలో సామాజిక పెన్షన్దారులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. వివిధ కారణాలతో వరుసగా 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా 3 నెలల్లో బకాయిలతో కలిపి పెన్షన్ చెల్లిస్తారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనుబంధ విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, కళాకారులు, ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు చేసింది. రకరకాల కారణాలతో పెన్షన్స్ రద్దు చేస్తూ ఉండటంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఇకపై వరుసగా 2 నెలల పాటు పెన్షన్లు తీసుకోకపోయినా 3 నెలల్లో పెన్షన్ బకాయిలతో సహా చెల్లిస్తారు. ఈ మేరకు సెర్ప్, మెప్మా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. నవంబర్ 1 నుంచి చెల్లించే పెన్షన్లకు బకాయిలతో కలిపి చెల్లిస్తారు. ఇక డిసెంబర్ 1న బకాయిలతో కలిపి పెన్షన్ రిలీజ్ చేసే లబ్ధిదారులకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెన్షన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు లేకపోతే పెన్షన్దారులకు 3 నెలల వరకు పెన్షన్ బకాయిలు చెల్లిస్తారు. వారి పెన్షన్ యాక్టివ్గానే ఉంటుంది. బకాయిల చెల్లింపు నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. పాత బకాయి డిసెంబర్ 1, 2024 నుంచి రిలీజ్ చేస్తారు. ఇక ఏ కారణం చేతనైనా పెన్షన్దారుడు పెన్షన్ తీసుకోకుంటే దాన్ని తాత్కాలిక వలసగా పరిగణిస్తారు. ఎవరైనా పెన్షనర్ 1 నెలలో పెన్షన్ తీసుకోకపోతే 2 నెలల్లో మొదటి నెల బకాయితో పాటు రిలీజ్ చేస్తామన్నారు. 2 నెలలు కూడా పెన్షన్ తీసుకోకుంటే 3 నెలల్లో పెన్షన్లో రిలీజ్ చేస్తారు. ఇక ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్దారులకు సౌకర్యం కల్పించేందుకు 2 నెలల పాటు బకాయిలతో పాటు పెన్షన్ పథకాన్ని అమలు చేయబోతున్నారు. పెన్షన్దారులు 3 నెలలు నిరంతరంగా పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్ నిలిపివేస్తారు. వారిని శాశ్వత వలసలుగా పరిగణించి వారి పెన్షన్ను నిలిపివేస్తారు అధికారులు. అలాంటి వారు తమ పెన్షన్స్ ను పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉంటుంది. స్థానిక కార్యాలయంలో ఈ మేరకు పెన్షన్ పునరుద్ధరించమని కోరుకోవచ్చు. ఇలా రోల్ బ్యాక్ చేసే పెన్షన్లకు ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లిస్తారు. కుటుంబ యజమాని మరణిస్తే అతడి పెన్షన్ కూడా రద్దవుతోంది. మృతుడి భార్య వితంతు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. పెన్షన్ తీసుకుంటున్న ఈ కుటుంబ యజమాని మరణిస్తే మరుసటి నెలలోనే మృతుడి భార్యకు వితంతు పెన్షన్ను మంజూరు చేసేలా వెసులుబాటును కూడా కల్పించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంపై పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో చెత్త పన్ను వసూలకు అసెంబ్లీ మంగళం పాడింది. గత కొన్నేళ్లుగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన చెత్త పన్ను వసూలను రద్దు చేయాలనే సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీలో గత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైన చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టినటువంటి సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత సర్కార్లో చెత్త పన్ను వసూలు కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 మున్సిపాలిటీల్లో సర్వీసు ప్రొవైడర్స్ ద్వారా చెత్త సేకరించేందుకు వీలుగా 2020లో మున్సిపల్ చట్టంలో వైసీపీ సర్కార్ సవరణలు చేసింది. దీని ప్రకారం గృహాలకు నెలకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు, వాణిజ్య సముదాయాలకు నెలకు 100 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేసేవారు. వాహనాల ద్వారా చెత్త సేకరణకు నెలకు ఒక్క వాహనానికి 51,641 రూపాయల నుంచి 62,964 రూపాయల వరకు చెల్లించేవారు. వాటికి నెలకు 13.9 కోట్లు చెల్లించేవారు. 2021 నవంబర్ నుంచి 2024 జులై వరకు 325 కోట్ల రూపాయలు బిల్ అయితే 249 కోట్లు చెల్లించేవారు. ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్న ఇంటికి కూడా 356 రూపాయలు చెత్త పన్ను వేసేవారు. ఇక చెత్త పన్ను సేకరణ అప్పులపై గత ప్రభుత్వం విచారణ చేయిస్తామని, గత ప్రభుత్వంలో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, కొన్ని చోట్ల ఓ కాంట్రాక్ట్ సంస్థ చెత్త తీసుకెళ్లి మైనింగ్ చేసిన గోతుల్లో వేసిందని సర్కార్ ఆరోపించింది. ఇక 2014 నుంచి 2019 మధ్య ఉమ్మడి 10 జిల్లాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించామని, విశాఖపట్నం గుంటూరులో ఈ ప్లాంట్లు చక్కగా నడుస్తున్నాయని, మిగతా 8 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయకుండా వాటిని రద్దు చేశారని మంత్రి నారాయణ సభకు వివరించారు. ప్లాంట్లు కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇంత భారీ స్థాయిలో చెత్త పేరుకుపోయేది కాదన్నారు. ఏపీలో పెట్టుబడులు ఉపాధి కల్పనపై కూటమి సర్కార్ స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. దేశ విదేశాలకు చెందిన సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 187,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది NTPC. ఈ మేరకు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 25 ఏళ్లలో ఏపీలో 20,620 కోట్ల ఆదాయం రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక NTPC పెట్టుబడులతో రాష్ట్రంలో 106,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని తెలుస్తోంది. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో NTPC సంస్థ తన NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. విశాఖ అడ్వెంచర్ స్పోర్ట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా కైలాసగిరి వద్ద అందుబాటులోకి వచ్చిన జిప్ లైనర్, స్కై సైక్లింగ్ వంటి సాహస క్రీడలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రెండు కొండల మధ్య గాల్లో తేలుతూ రివ్వున సాగిపోవడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు సందర్శకులు. సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ పైనుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తోంది. అందుకే ఈ పర్యాటక ప్రాంతానికి క్రేజ్ ఎక్కువ. అప్పుడే ఇప్పుడు గాల్లో తేలిపోతూ రివ్వున దూసుకుపోయే థ్రిల్ అందించే జిప్ లైనర్, స్కై సైక్లింగ్ సాహస క్రీడలు అందుబాటులోకి వచ్చాయి. లోయకు అటు ఇటు 2 టవర్స్ ఏర్పాటు చేశారు. కొండ ఒక ఎత్తు నుంచి జిప్ లైనర్ ను వదిలితే డౌన్ గా ఉండటం వల్ల కిందకు వెళ్లిపోతుంది. అక్కడ దిగిన తర్వాత దానికంటే ఎత్తుగా నిర్మించిన టవర్ ఎక్కి అక్కడ నుంచి ఇటువైపు మళ్లీ డౌన్ కి గ్రావిటీతో వస్తుంది. కిందకు చూస్తేనే కళ్ళు తిరిగే చోట తీగల మీద సైకిల్ తొక్కడం ఓ అడ్వెంచర్. ఇది కూడా 200 అడుగుల ఎత్తులో అవడంతో భయంతో కూడిన థ్రిల్ అంటున్నారు టూరిస్టులు. స్కై సైక్లింగ్ విదేశాల్లో చాలా పాపులర్. సముద్ర మట్టానికి 110 అడుగుల ఎత్తులో ఉన్న కొండ శిఖరం ఒకవైపు నుంచి రెండో వైపుకి ప్రయాణించడమే, గాల్లో తేలినట్టుగా ఉండే ఈ అనుభవంలో ప్రకృతి అందాలు, నీలి సముద్రపు హొయలు పలకరిస్తాయి. అడ్వెంచర్ చేశామనే అనుభూతి కూడా మిగులుతుంది. ఇందుకోసం టవర్స్ కు మధ్య తీగలు బిగించి వాటిపై సైకిల్ నడిచేలా ఏర్పాటు చేశారు. ఈ సైకిళ్లకు టైర్స్ ఉండవు, తీగలపై బ్యాలెన్స్ అయ్యేలా రిమ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి కూడా పూర్తిగా గ్రావిటీ ఆధారంగానే నడుస్తాయి. ఇక కైలాసగిరి మీద ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్ కు మరింత క్రేజ్ ఎక్కువ. 180 డిగ్రీస్ కోణంలో ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. పచ్చటి కొండల మధ్య వంపులు తిరిగిన భీమిలి బీచ్ రోడ్డు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ థ్రిల్ ను రెట్టింపు చేసే విధంగా అందుబాటులోకి వస్తున్నదే కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్. మరో 6 నెలల్లో స్కైవాక్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాబోతుంది. అటు పద్మాపురం గార్డెన్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ కు భారీ క్రేజ్ ఏర్పడింది. భారీ బెలూన్ ఎక్కి భూమి నుంచి 300 అడుగుల ఎత్తులో ఆంధ్ర ఊటి అందాలను ఆస్వాదించడం ఈ క్రేజీ ఫీలింగ్. విశాఖలో మరో అడ్వెంచర్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్. విరుచుకు పడే సముద్రపు అలలను దాటుకుని వెళ్లి వ్యూ పాయింట్ దగ్గర నిలబడటం థ్రిల్లింగ్ అనుభవం. గతంలో ఆర్కే బీచ్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ తేలియాడే వంతెన ఇక ఋషికొండలో కూడా అందుబాటులోకి రాబోతుంది. ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ విశాఖ పర్యాటకానికి బూస్ట్ అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు 200 మంది ఈ బ్రిడ్జ్ పైకి వెళ్లి రావచ్చు.